స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని మెదక్లోని కేవల్ కిషన్ కార్యాలయం వద్ద 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు యూనియన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాలలో సిఐటియు జెండా ఎగరవేస్తున్నామని, పేదల గుండెల్లో సిఐటియు ఉందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు సర్క్యులర్ జారీ చేసిందన్నారు. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే కార్మికులను కాపాడుతున్న యూనియన్ అంటే సిఐటియు మాత్రమే అని గుర్తు చేశారు. కార్మికుల పట్ల వివక్షకు, విముక్తికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు చంద్రకళ, కవిత, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సంవత్సరం అంతా స్వర్ణోత్సవాలు జరుపుకొని ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కార్యాలయం ముందు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ నశించాలని, సామ్రాజ్యవాదం నశించాలని, పెట్టుబడిదారి విధానం వర్ధిల్లాలని చెప్పి ఈరోజు ఈ నినాదాలు, పెట్టుబడిదారి విధానం నశించాలి, సోషలిజం వర్ధిల్లాలనేటువంటి నినాదాలతోని సిఐటియు ఈరోజు మానవరాలను నిర్మిస్తున్నది. జెండావిష్కరణ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఐక్య పోరాటాలు నిర్మించేందుకు ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా సిఐటియు ప్రతినబూంతుంది.